అందరికీ నమస్తే అండి. మనం ఈరోజు కాకరకాయ ఫ్రైని కొద్దిగా చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా కాకరకాయ ఫ్రై తయారు చేసుకోవడానికి కాకరకాయ ముక్కలను ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆ ముక్కలు మునిగేంతవరకు ఎంత సరిపోతాయి అంత మజ్జిగ తీసుకోవాలి. ఆ మజ్జిగలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నిటినీ ఆ మజ్జిగలో నానబెట్టేసుకోవాలి. మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు గరిట తీసుకొని మొత్తం ముక్కల్ని ఆ మజ్జిగలో ఇలా కలి తిప్పాలి. తిప్పిన తర్వాత మన చేతితో కూడా పిసికేసుకోవచ్చు వీలైతే. ఇప్పుడు వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత ఈ విధంగా ఆ కాకరకాయ ముక్కలనే రెడీ అయితే ఇప్పుడు తయారు చేసుకుందాము ఫ్రైని. పాన్ తీసుకున్న దాంట్లో 2 స్పూన్ల నూనె వేసేసుకోవాలి. నూనె కాగిన తర్వాత కొద్దిగా ఆవాలు, తర్వాత కొద్దిగా జీలకర్ర, ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరిగినవి అవి కూడా వేసేసుకోవాలి. కొంచెం వేగేంత వరకు ఉంచుకున్న తర్వాత ఒక 3 డబ్బుల కరివేపాకును కూడా దాంట్లో వేసుకోవాలి. మొత్తం ఒకసారి తిప్పుకున్న తర్వాత ఇప్పుడు కాకరకాయ ముక్కలు మజ్జిగలో వేసుకున్న కాకరకాయ ముక్కలను పూర్తిగా మజ్జిగ అంతా పొయ్యిలో పిండేసుకొని చేతితో పిండేసుకొని ఆ ప్యాన్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి వాటిని తిప్పేసుకోవాలి, కలిగి తిప్పేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకోవటం వల్ల కాకరకాయ ముక్కలు మాడకుండా ఉంటాయి, చక్కగా వేగిపోతాయి. కాకరకాయ ముక్కలు వేగటానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత 1/4 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 1/4 టీ స్పూను సాల్ట్. ముందుగానే సాల్ట్ వేసుకోవటం వల్ల ఉప్పు ఎక్కువ వద్ద. ఆ తర్వాత 2 స్పూన్ల కారం వేసుకోవాలి. మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత 10 నిమిషాలు స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి. బాగా వేగిపోయాయి, చూసారు కదా, రెడీ అయిపోయింది కాకరకాయ ఫ్రై. కాకరకాయ ముక్కల్ని మజ్జిగలో వేసుకోవడం వల్ల చేదు విరిగిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ థ్యాంక్ యూ.